భాగంగా 144 సెక్షన్ అమలు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఆదివారం జరగబోయే కౌంటింగ్ సందర్భంగా పోలీసు పరంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, స్థానిక పోలీసు బలగాలతో మూడంచెల విధానంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని, కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఇక తంగళపల్లి మండలం బతనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన పలు చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళపల్లి మండలం బతనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడవ తేదీన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున గ్రామాలలో, పట్టణాలలో, మండలాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఉదయం మూడవ తేదీ 6 గంటల నుండి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించవద్దని, ప్రదర్శించవద్దని, మైకులు, లౌడ్ స్పీకర్లు, ధర్నాలు, రాస్తా రొక్కలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ వారికి సహకరించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని, ఎలక్షన్ కమిషన్ జారీ చేయబడిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని, గుర్తింపు కార్డులను కలిగి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పృథ్వీధర్ గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అప్రోచ్ రోడ్ ఇక్కడ నుండి అలా ఉండలేదు, వాళ్ళకి ఎంత దూరం అలా వస్తే అట్లా పెట్టారు తంగళపల్లి.